మంత్రి గారు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద మొత్తాలు ఎవరు వేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఒక సైడ్ మీరు చూస్తే కరోనా ఉంది, దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనాలో కిలకిల్లాడిపోతూ ఉంది. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం ఒక క్యాలెండర్లా పెట్టుకున్నామో సంవత్సరంలో జరగబోయే ఏ ఏ కార్యక్రమానికి ఏ ఏ రోజు మనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ రోజుకు ఒక్కరోజు కూడా అటు ఇటు కాకుండా ప్రతి స్కీమ్ని లాంచ్ చేసి ప్రతి స్కీమ్కి కూడా 6,000 కోట్లు 8,000 కోట్లు 10,000 కోట్లు ఈ విధంగా 1,000 కోట్ల రూపాయలు మన అకౌంట్లలో జమ చేస్తున్నారంటే ఆ గొప్పతనం కేవలం మన ముఖ్యమంత్రి గారికి తప్ప వేరే ఎవరు కూడా చెందని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మన అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు ఉండాలి. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన మరి ఎలా ఈ అంత అమౌంట్ని మరి జమ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి మీరు అంతా కూడా ఆలోచించాలి. మహిళలు అనేది ఒక కుటుంబంలో ఒక మహిళ ఉంటే ఆ మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అది మనందరం కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళ అది తల్లి కావచ్చు ఆమె భార్య కావచ్చు వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీ ఆర్థిక పరిస్థితి ముందుకెళ్ళాలి, మెరుగుపడాలి. నేను ప్రతిసారి ఇదే మనం చెప్తాను, పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పాను, మీకు మీరే జడ్జి చేసుకోవచ్చు పోయిన సంవత్సరం ఎలా ఉన్నాము ఈ సంవత్సరం ఎలా ఉన్నామని. ఆ జడ్జిమెంట్లో మీకు కానీ అనిపిస్తే మాకు మెరుగు ఉంది అంటే మనం ముందుకు వెళ్తున్నట్టు. లేకపోతే ఎన్ని స్కీములు పెట్టినా కూడా వాటికి ప్రయోజనం ఉండదు. 1,000,000 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చు పెట్టేస్తే ఒకరోజు 2 రోజులు అయిపోతాయి. కానీ అదే దాన్ని ఆ డబ్బుని ఒక మంచి కార్యం కోసం ఉపయోగపడి ఇప్పుడు దానికి తోడు ఆసరా అని చెప్పిన తర్వాత చేయూతకు మనం 18,750 రూపాయలు ఇస్తూ దాంట్లో ఎవరైతే మహిళలు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇంకొక 56,000 రూపాయలు మనం రుణం కూడా ఇచ్చి 75,000 రూపాయలతోటి వాళ్ళకు పెట్టుబడితోటి వ్యాపారం ఇప్పుడు కిరాణా షాపులు పెట్టించడం జరుగుతూ ఉంది. అది ఎందుకు పెడుతున్నామంటే దాంట్లో వచ్చే లాభాలు తప్పనిసరిగా మీకు కుటుంబాన్ని తప్పనిసరిగా పోషించగలిగినటువంటి ఆదాయం తప్పకుండా వస్తుంది. కాబట్టి అలా విధంగా మీరు ఒక కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనం. కానీ ఆ ప్రోగ్రామ్స్ మనం సద్వినియోగం చేసుకొని మనం బాగుపడి మన కుటుంబం అనేది కొంచెం ఒక అడుగు ముందుకేస్తున్నారు అని చెప్పంటే దాంట్లో సంతోషపడితే మనందరం కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా సంతోషపడతారు. ఇవాళ ఒక ప్రోగ్రాం కాదు, మహిళల కోసం ఎన్ని ప్రోగ్రామ్స్ మీకే తెలుసు. ఆసరా పెట్టాం, చేయూత పెట్టాం, దాంతోపాటు అమ్మఒడి కార్యక్రమం పెట్టాం మీ పిల్లల చదువుల కోసం. అదేవిధంగా గోరుముద్ద అని చెప్పి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టాం, వాళ్ళకి వసతి దీవెనని పెట్టాం, విద్యా దీవెనని పెట్టాం. ఒకటి కాదు ప్రోగ్రామ్స్ మహిళల కోసం, మహిళల కొట్టే పోతే ఆ కుటుంబం కోసం. అదేవిధంగా మహిళలకి అదేవిధంగా కుటుంబానికి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు రెడీ చేసి పెట్టున్నాం. తొందరలో అవి కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి రానున్న 4 సంవత్సరాల్లో 30 లక్షల ఇల్లు కూడా కట్టించి మీ అందరికి కూడా ఇల్లు లేని ఎవరు ఉండకూడదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆహార్నిశలు కష్టపడుతూ ఎన్నో స్కీమ్స్ లాంచ్ చేస్తూ పెడుతున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే ఏంటంటే ఆయన్ని మంచి పేరు నిలబెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మనం సద్వినియోగపరచుకొని ఆ డబ్బులు మనం ఉపయోగపెట్టుకొని మనం ఒక అడుగు ముందుకేసామంటే తప్పనిసరిగా ఆయన పెట్టిన స్కీమ్కి మనందరం కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీ కుటుంబాలు ముందుకెళ్ళాలని చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ దనకొండ ఈ డ్వాక్రా మహిళల సమావేశానికి ఎప్పుడు వచ్చినా నేను సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా సమయంలో కూడా ఇంతమంది ఉత్సాహంతో వచ్చారంటే నాకు సంతోషంగా ఉంది. ఒక సైడు భయం కూడా వేస్తుంది. ఎందుకంటే కరోనాలో మనం ఇంతమంది ఒక చోట చేరడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాలని రక్షించుకొని మరి ఆర్థికంగా మీరు కూడా ఒక మెట్టు పైకి ఎక్కాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.